భారత రాష్ట్ర సమితిగా రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి స్వరాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగాను వంటరేపోయిందా కేసీఆర్ ను జాతీయ నేతగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నా వివిధ పార్టీల నేతలు ఆయనతో ఎందుకు కంటిన్యూ కాలేకపోతున్నారు నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అని చెప్పిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాలు కేంద్రంలో రావాలని రెండేళ్ల నుంచి దేశ సంచారం మొదలెట్టారు అన్ని రాష్ట్రాలను చుట్టుకొచ్చి అందరం కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని తద్వారా కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వం ఏర్పడితే తాను ప్రధానమంత్రి అవ్వొచ్చని కలలుగన్నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం కలిసి వచ్చిన పార్టీలన్నీ జాతీయ పార్టీ పెడితే తనతో కలుస్తాయని భ్రమించి ఉండొచ్చు ఆశయం మంచిదైతే సహాయం చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తారు కానీ స్వార్థం కోసం ముందడుగు వేస్తే ఎవరూ సహకరించరన్న విషయాన్ని కేసీఆర్ లేటుగానే తెలుసుకున్నారు ఇక చేసేదేమీ లేక ఇతర రాష్ట్రాల్లో ఏమాత్రం పలుకుబడి లేని నేతలను ఎప్పుడో ఓసారి అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయిన వారిని పార్టీలో చేర్చుకుంటూ వారి కరపత్రికతో ప్రచారం చేసుకుంటున్నారు ఆ కరపత్రిక సైతం అదేదో మంత్రి ఎమ్మెల్యే చేరినట్లు ఉదరగొట్టేస్తోంది బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలను ఏమాత్రం ప్రభావితం చేస్తోంది తండ్రో మాట కూతురో మాటతో గందరగోళానికి ఎందుకు నెట్టేస్తున్నట్లు ఇంతకీ ఎవరి మాట నెగ్గెను బీఆర్ఎస్ పార్టీ ఆయుర్భావమే కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాలని అందుకు అనుగుణంగానే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్న వారితోనే స్నేహం చేసేందుకు ప్రయత్నించారు కానీ అది కూడా బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది ఎన్నికలకు ఏడాది ముందే కేంద్రంలోని బీజేపీతో కయ్యమెందుకు పెట్టుకోవాలని కొందరు ఆలోచిస్తుంటే కాంగ్రెస్ ఇతర కూటమి సాధ్యమయ్యేది కాదని మరికొందరు పెదవిరుస్తున్నారట ఇక మొన్నటికి మొన్న కాంగ్రెస్ తో కలిసి వెళ్లేందుకు తాము సిద్ధమే అని కవిత ఢిల్లీ వేదికగా చెప్పకనే చెప్పేసింది హస్తం పార్టీ ఓ మెట్టు దిగి రావాలని సైతం చెప్పడంతో కాంగ్రెస్ తోనే బీఆర్ఎస్ పయనం ఉంటుందా అనే ఆందోళనలో పార్టీ కార్యకర్తలున్నారు కేసీఆర్ తో నడిచి వచ్చే నాయకులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారా ఆయన జాతీయ నేతలు నమ్మే పరిస్థితి ఉందా భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి సుమారు మూడు నెలలు పూర్తి కావస్తుంది ఆంధ్రప్రదేశ్ మినహా ఏ రాష్ట్రానికి అధ్యక్షులను నియమించలేదు కేసీఆర్ సొంత రాష్ట్రం తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగనేలేదు ఇక మిగతా రాష్ట్రాల పరిస్థితి పెద్దగా చెప్పుకోనక్కర్లేదు మహారాష్ట్రలో మాజీ ఎమ్మెల్యే జాయిన్ కాగానే మహారాష్ట్రలోని 1/3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో జాయిన్ అయినట్లు ప్రచారం చేసుకున్నారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఇక్కడి కారు లీడర్లు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లోనే రాణించకపోవడంతో గులాబీ నేతల్లో గుబులు స్టార్ట్ అయిందట మరోసారి తెలంగాణలో గెలిచేందుకు జాతీయ రాజకీయాల ప్రస్తావన తెస్తున్నారని గులాబీలే గుసగుసలాడుతున్నారట తమిళనాడు సీఎం స్టాలిన్ తన జన్మదినం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం ఎవరిని ఉద్దేశించి స్టాలిన్ ఆ కామెంట్స్ చేసినట్లు స్టాలిన్ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న లీడర్లందరూ తమిళనాట వాలిపోయారు అక్కడి అభివృద్ధిని ఆకాశానికి ఎత్తేశారు ఈ సందర్భంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టేశాయి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర కూటమి సాధ్యపడదని కొందరు అందుకు ప్రయత్నిస్తున్నారని అదేమీ అంతటి సులువైన పని కాదన్నట్లు వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు డైరెక్ట్ గా కేసీఆర్ ను కౌంటర్ చేస్తూ అన్నట్లే ఉంది ఎందుకంటే మిగతా ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ ఇతర కూటమి కోసం ప్రయత్నాలు చేయడం లేదు సో స్టాలిన్ చేసిన స్టేట్మెంట్ పక్కా కేసీఆర్ గురించి అన్న చర్చ రాజకీయాల్లో జరుగుతుంది జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా స్టాలిన్ ఉండాలని చెప్పడం దేనికి సంకేతం దక్షిణ భారతదేశంలో అత్యధిక సీట్లున్న రాష్ట్రం తమిళనాడు ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తినే ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే లాభపడొచ్చని ఫరూక్ ఆలోచించి ఉండొచ్చు స్టాలిన్ జన్మదిన వేడుకలకు జాతీయ నేతలందరికీ ఆహ్వానం అందినా కేసీఆర్ కు మాత్రం అందలేదు దీంతోనే అర్థం చేసుకోవచ్చు జాతీయ స్థాయిలో కేసీఆర్ పై ఎవరికి ఏమాత్రం నమ్మకం ఉందని కేంద్ర మంత్రిగా కేసీఆర్ పనితీరు అందరికీ తెలిసిందే ప్రధానమంత్రి స్థాయిలో కేసీఆర్ వ్యవహార శైలికి పార్లమెంటు సాక్షిగా మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది ఆ చేదు అనుభవాలను జాతీయ నేతలు ఎప్పటికీ మర్చిపోరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న విషయం చోటామోటా నేతలు ఫేడ్ అవుట్ లీడర్లైతే జాతీయ పార్టీని నడిపించాల్సిన దుస్థితి కేసీఆర్ కు తప్పదేమో